వివిధ శాఖల్లో విఆర్ఏల విలీనం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల న్యాయస్థానం తీర్పు వెలువరించినప్పటికీ జిల్లా యంత్రాంగం నిన్నటి తేదీల్లో ఆర్డర్లు జారీ చేయడం సరికాదని అన్నారు సుంకరి ఇస్సాదారుల సంఘం ప్రతినిధులు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో సుంకరి ఇస్సాదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, నక్క పరశురాములు, తలారి రాజు, దామెర ప్రభాకర్, దాసరి ఎల్లయ్య, నీరటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాజన్న జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మరి ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం గత 300 సంవత్సరాల వ్యవస్థను రద్దుపరిచి 81 జీవో ద్వారా మరి పట్టదారులకే పట్టం కట్టి వివిధ శాఖల్లో విలీనం చేస్తానని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి అత్యున్నత న్యాయస్థానం మరి వారికి స్టే ఇవ్వడం జరిగింది. ఈ విఆర్లను వివిధ శాఖలను నియమించడం సబబు కాదని తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండి మరి ఇసాదారులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇసాదారులు 4 లక్షల కుటుంబాలను విధపడుతున్నారు కాబట్టి వారిని కూడా పిలిచి చర్చ జరిపి మరి అన్ని విధాల పట్టదారులకైతే ఏ విధంగా ఇస్తున్నారో మరి ఇసాదారులకు కూడా మరి అన్ని విధాల వస్తువులు కల్పించి మరి వీరికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మరి కొంతమందికే పట్టదారులకు న్యాయం జరుగుతుంది, ఇసాదారులు మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే ఒక 4000 కుటుంబాలు వీధిలో పడే అవకాశం ఉన్నది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల కుటుంబాలు వీధిలో పడతాయి కాబట్టి అట్టి వ్యవస్థను మీరు వెంటనే రద్దుపరిచి ఇసాదారులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో మరి మీరు వచ్చే ఎలక్షన్లలో మీరు రోడ్ల మీద కూడా తిరగడం, ఎందుకంటే సుంకరి వ్యవస్థను మీరు తీసేసి ఇలా సుంకరులతోనే మరి వాళ్ళ పొట్టలు కొడుతున్నటువంటి వ్యవస్థను రద్దు చేయాలి. లేని పక్షంలో మేము ఎన్నోసార్లు కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఈసారి కూడా చెప్తున్నాం, ఎలక్షన్లో టీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తామని ఖచ్చితంగా ప్రతి కుటుంబం నుంచి సుంకరి సాధాలు బయలుదేరి మీ ఓటమికే మేము ముందుండి అధ్యక్ష డిమాండ్ చేస్తున్నాం.